వ్యాస భగవానుని జన్మదినాన్ని పురస్కరించుకుని పోలవాని గుంటలో గల శ్రీ సాయిబాబా ఆలయంలో గురు పౌర్ణమి వేడుకలను కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ సందర్భంగా సాయిబాబాకు ఘనంగా పూజాదికాలు నిర్వహించారు. ఆలయ ధర్మకర్తలు భక్తులకు అన్నదానం పెద్ద ఎత్తున నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాటన్ మిల్, గొల్లవాని గుంట, ఆటోనగర్ తదితర ప్రాంతాల నుండి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. బాబా వారి తీర్థ ప్రసాదాలు అందుకొని తరించారు. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఏపీ లోకల్ టీవీ. సర్వమానవాళికి ఆధ్యాత్మికతను అందించినటువంటి వ్యాస భగవానుని జన్మదినం సందర్భంగా ఏటా గురు పౌర్ణమి వేడుకలను పురస్కరించుకోవడం, పెద్ద ఎత్తున జరపడం హిందూ ధర్మంలో ఒక భాగం. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని గొల్లవాణి గుంటలో వెలసి ఉన్నటువంటి శ్రీ సాయిబాబా టెంపుల్లో ఈరోజు గురు పౌర్ణమి వేడుకలు చాలా సంబరంగా అంబరాన్నింటాయి. ఈ సందర్భంగా మనం ఆలయ పండితులు గారితో, మనం ప్రధాన అర్చకుల గారితో మనం మాట్లాడతాము. నమస్తే స్వామి. నమస్కారం అండి. సో ఈరోజు చాలా పవిత్రమైన రోజు, పైగా గురు పౌర్ణమి. మన గురువులన్నీ అందరినీ స్మరిస్తూ మనం ఇవాళ మన బాబాని చాలా తినిగా కొలుసుకుంటున్నాము. కాబట్టి ఈరోజు తెల్లవారు నుంచి హోమాలు కానీ, అభిషేకాలు కానీ, పాలాభిషేకాలు కానీ, శుద్ధి పుణ్యావచనం కానీ చాలా విశేషంగా జరిగింది. తర్వాత వచ్చి పల్లకి సేవ కూడా సాయంత్రం బాగా జరిగింది. అందరూ ప్రజలందరూ సహకారంతో ఈ గురు పౌర్ణమి అంబరాన్ని ఆడంబరంగా జరిగింది. కృపతో ఈ ఆలయ నిర్మాణం సుమారుగా ఒక 9 నెలల పాటు జరిగింది. ఇంకా 1 ఇయర్ కూడా పూర్తి కాలేదు. తొలి గురు పూర్ణిమ మాకు ఇది. చాలా అద్భుతంగా గొల్లవాణి గుంట, పూలవాణి గుంట, మరి బయట ప్రజలందరూ కోఆపరేషన్ తోటి చాలా అద్భుతంగా జరిగింది. బాబాగారి దయ వల్ల చాలా సంతోషం, మనసుకి సంతృప్తిగా ఉంది.